ఈరోజు క్లాసులో మనం భూమి గ్రహణాలు అక్షాంశాలు అంటే ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటాం, రేఖాంశాలు లాంగిట్యూడ్స్, కాలాలు అంటే టైం కాన్సెప్ట్, తర్వాత భూమి యొక్క అంతర్నిర్మాణం, ఈ విధంగా మనకి మెయిన్ మెయిన్ కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లాసు ఏ స్టాండర్డ్ క్లాసులో ఉన్నాయంటే నైన్త్ క్లాస్లో ఉన్నాయి. అతను ఇచ్చినటువంటి సిలబస్లు ప్రస్తుతం మనం ఎంపిక చేసి చూస్తే 9th క్లాస్లో ఉన్నాయి. భూమిని మనం జియాయిడ్ షేప్లో ఉన్నది అని మనం పేర్కొంటాం. జియాయిడ్ అంటే గోళాకారముగా ఉన్నది అని మనం పేర్కొంటాం. లేకపోతే భూమిని వత్తబడినటువంటి కోడుగుడ్డు ఆకారంలో ఉన్నది అని మనం పేర్కొంటాం. అది షేప్ ఆఫ్ ది ఎర్త్గా పేర్కొంటాం. ఈ యొక్క ఎర్త్ యొక్క పదం గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఈ గ్రీకు భాషా పదమైనటువంటి ఎర్త్ నుండి, ఎర్త్ అనేటువంటి పదం నుండి మనకి తెలుగులో నేల అని, మట్టి అని, లేక పొడి నేల అని రావటం జరిగింది. మనం భారతదేశంలో భూమి అనే కాన్సెప్ట్ని సంస్కృత పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఈ భూమిని మనం దరిత్రి అని పేరుతో మనం పిలుస్తూ ఉంటాం, లేక అవని అని పేరుతో ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. అవని లేక దరిత్రి అని పేరుతో మనం పిలవటం జరుగుతుంది. ఓకే, ఇక ఈ యొక్క భూమి గోళాకారంగా ఉన్నది అని 1340లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే 1340 సంవత్సరముల క్రితం ఈ యొక్క భూమి అనేటువంటి కాన్సెప్టు మనకి గోళాకారంగా ఉన్నది అనేటువంటి కాన్సెప్ట్ను ఐడెంటిఫై చేశాం. అలా చేయటం ద్వారానే గ్లోబ్ అనేటువంటి కాన్సెప్ట్ బయటకు వచ్చింది. ఈ గ్లోబ్ని మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. గ్లోబ్ని మొట్టమొదటిగా ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి అరిస్టాటిల్గా చెప్తాం. భూమిని మనం చూసినట్లయితే సుదూర ప్రాంతం నుండి ఒక పసుపచ్చటి వృత్తం మధ్యలో కొన్ని కోట్ల మంది జీవించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రహంగా పేర్కొనడం జరుగుతూ ఉంది. ఆ విధమైనటువంటి కామెంట్ని, వ్యాఖ్యానాన్ని చేసినటువంటి వ్యక్తి కార్ల్ సగాన్. అంటే కార్ల్ సగాన్ అభిప్రాయం ప్రకారము ఒక పసుపచ్చటి ఆకారములో ఉన్నటువంటి వృత్తములో కొన్ని కోట్ల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని పేర్కొనడం జరిగింది. అలా పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే కార్ల్ సగాన్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఎవరండి ఆయన పేరేంటి? కార్ల్ సగాన్. ఇక గ్లోబ్ను మొట్టమొదటిగా రూపొందించింది అరిస్టాటిల్. అదేవిధంగా ఈ యొక్క గ్లోబ్ని సుదూర ప్రాంతాల నుంచి చూసినప్పుడు పసుపచ్చటి వృత్తాల మధ్య ప్రజలు జీవిస్తూ ఉన్నటువంటి భూభాగంగా పేర్కొనడం జరిగింది. దాన్ని ఆయన ఇంకొక షేపులో ఏమన్నాడంటే, ఈ యొక్క భూభాగాన్ని చూసినప్పుడు, భూగ్రహాన్ని చూసినప్పుడు ఇది పాలిపోయినటువంటి నక్షత్రం ఆకారాన్ని కూడా కలిగి ఉన్నది అని పేర్కొనడం జరిగింది. అంటే పాలిపోయిన నక్షత్రము అని దేన్ని ఉద్దేశించి మాట్లాడాడంటే భూగ్రహాన్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఇక దీని తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు ఆధునిక కాలంలో భూమిని నీలిరంగు గ్రహము అని పేర్కొన్నారు. ఆధునిక కాలంలో భూగ్రహాన్ని నీలిరంగు గ్రహము అన్నారు. దీన్నే బ్లూ ప్లానెట్ అంటాం. ఇక్కడ బేబీ బ్లూ ప్లానెట్ వేరు, బ్లూ ప్లానెట్ వేరు. బ్లూ ప్లానెట్ అంటే, లేక నీలిరంగు అంటే, లేక లేత నీలిరంగు రంగులో ఉండేటువంటి గ్రహం ఏదంటే అది భూమి. ఇక బేబీ భూ ప్లానెట్ వచ్చేటప్పటికి నెఫ్ట్యూన్ గ్రహాన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనండి, నెఫ్ట్యూన్ని మనం బేబీ భూ ప్లానెట్ అంటాము. బ్లూ ప్లానెట్ అంటేనేమో ఎర్త్గా పేర్కొంటాము. కాబట్టి ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం ఈ భూమి అంటే ఏంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక భూమి ఏర్పడినటువంటి సంవత్సరాలను మనం ఐడెంటిఫై చేసినట్లయితే 450 కోట్ల సంవత్సరాల క్రితము భూగ్రహము ఏర్పడినది అని అంచనా వేయటం జరిగింది. 450 కోట్ల సంవత్సరాల క్రితము భూగ్రహము ఏర్పడింది అని అంచనా వేయటం జరిగింది. ఇక ఇటువంటి భూగ్రహము మహావిస్ఫోటన సిద్ధాంతం ఆధారంగా,
ఈ మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో బిగ్ బ్యాన్ థీరీ అంటాము. ఇటువంటి బిగ్ బ్యాన్ థీరీని రూపొందించినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే జార్జ్ లిమిత్రేగా మనం పేర్కొంటాము. జార్జ్ లిమిత్రే అనేటువంటి అతను బిగ్ బ్యాన్ థీరీని రూపొందించడము జరిగింది. ఆ మహావిస్ఫోటన సిద్ధాంతం ఆధారంగానే భూగ్రహము ఆవిర్భవించబడినటువంటిదిగా చెప్పవచ్చు. భూగ్రహంతో పాటు మిగతా ఉన్నటువంటి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా ఆవిర్భవించబడినటువంటివిగా ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. అంటే భూమితో పాటుగా ఈ యొక్క మిగతా గ్రహాలు ఆవిర్భవించబడినటువంటివిగా చెప్పవచ్చు మనం. ఇక ఇటువంటి భూమికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో, 9th క్లాస్లో ఇచ్చినటువంటి అంశాల్లో చూసుకున్నట్లయితే ఒకటి ముఖ్యమైనటువంటిది గ్రహణాలు, అంటే ఎక్లిప్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. ఇటువంటి ఎక్లిప్స్ ఏ విధంగా ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్లిప్స్ ఏర్పాటవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. మనం అంటే ఎక్లిప్స్ అనబడేటువంటి గ్రహణము అంటే మనకు తెలిసినటువంటిది, రెగ్యులర్గా మనం చదువుతూ ఉంటాం. మనం గ్రహణము అంటే ఏదైనా ఒక కాంతి నిరోధక పదార్థం చేత కాంతిని అడ్డుకోబడినప్పుడు అటువంటి ప్రదేశంలో ఏర్పడేటువంటి దాన్ని గ్రహణముగా పేర్కొంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి గ్రహణాలను మనం గమనించినట్లయితే ప్రధానంగా దేనివల్ల ఏర్పాటవుతూ ఉంటాయి గ్రహణాలు అంటే భూమి యొక్క పరిభ్రమణమా, లేక చంద్రుని యొక్క పరిభ్రమణమా, లేక భూమి యొక్క భ్రమణమా అని మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి సూర్యుడు చుట్టూ భూమి పరిభ్రమిస్తూ ఉంటుంది, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తూ ఉంటాడు. ఇక భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమించడము, అదేవిధంగా భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం అనేటువంటిది ఏకకాలంలోనే జరిగేటువంటి ప్రక్రియగా మనం పేర్కొంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో భూమిపైన ఏర్పడేటువంటి కొన్ని రకాలైనటువంటి వెలుగులు, కొన్ని రకాలైనటువంటి చీకట్లని మనం గ్రహణాలుగా పేర్కొనేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగుని భూమి మీద పడకుండా ఆపటము, సూర్యుడి నుండి వచ్చినటువంటి వెలుగుని చంద్రుని పైన పడి అక్కడి నుంచి భూమి మీదకి పాస్ చేసే కార్యక్రమం చేయటం, అటువంటి వాటినే మనం గ్రహణాలు అనబడేటువంటి కాన్సెప్ట్గా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. ఇటువంటి గ్రహణాలను మనం రెండు ముఖ్యమైనటువంటి గ్రహణాలుగా పేర్కొంటాము. ఒకటి సూర్యగ్రహణము, రెండు చంద్రగ్రహణము. ఒకటి సూర్యగ్రహణము, రెండు చంద్రగ్రహణంగా మనం పేర్కొంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఈ యొక్క గ్రహణాలను మనం, అంటే ఈ యొక్క ఎక్లిప్స్ని మనం రెండు రకాలుగా ఐడెంటిఫై చేస్తూ ఉంటాం, సూర్యగ్రహణము చంద్రగ్రహణము. ఓకేనండి, దీన్ని మనం న్యూ మూన్ డే అంటాము, చంద్రగ్రహణాన్ని ఫుల్ మూన్ డేగా మనం పేర్కొంటాము. న్యూ మూన్ డే అంటేనేమో లోనార్ ఎక్లిప్స్గా పేర్కొంటూ ఉంటాము, లోనార్ ఎక్లిప్స్ లేక న్యూ మూన్ డే, దాన్నే మనము సూర్యగ్రహణంగా మనం పేర్కొంటూ ఉంటాము. అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి ఫుల్ మూన్ డే చంద్రగ్రహణంగా మనం పేర్కొంటూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా మనకి రెండు రకాలైనటువంటి గ్రహణాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీటిలో ఒకటి మనం గమనించినట్లయితే సూర్యగ్రహణము, లోనార్ ఎక్లిప్స్, లేకపోతే న్యూ మూన్ డే. అంటే సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడాలంటే ఎటువంటి పరిస్థితులు కలిగి ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణము, ఈ గ్రహణాలు ఏర్పడాలంటే దానికి ప్రధానమైనటువంటి కారణము భూమి చంద్రుని యొక్క పరిభ్రమణము యొక్క కక్షామార్గము. పరిభ్రమణము యొక్క కక్షామార్గము అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది, అలా పరిభ్రమించేటువంటి మార్గాన్ని దీర్ఘ వృత్తాకార కక్ష అని పేర్కొన్నాం. దీర్ఘ వృత్తాకార కక్ష అని మనం పేర్కొన్నాం. ఈ దీర్ఘ వృత్తాకార కక్ష యొక్క పొడవు 975 మిలియన్ కిలోమీటర్లుగా ఐడెంటిఫై చేయవచ్చు. ఈ 975 మిలియన్ కిలోమీటర్ల పొడవైనటువంటి యొక్క దీర్ఘ వృత్తాకార కక్షని 107,200 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమణాన్ని కలిగి ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. అంటే భూమి యొక్క పరిభ్రమణ వేగము గంటకు 107,200
200 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంటుంది అని చెప్పవచ్చు. అలా ఒకసారి భూమి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకోవటాన్నే 1 సంవత్సర కాలము అంటాము, లేక 365 రోజులుగా పేర్కొంటాము. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా 1,07,200 కిలోమీటర్ల భ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది గంటకు. అదేవిధంగా పరిభ్రమణ వేగాన్ని, ఇక భ్రమణ వేగాన్ని మనం గమనించినట్లయితే గంటకు 1,610 కిలోమీటర్ల భ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. భూమి భ్రమణ వేగము గంటకు 1,610 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. పరిభ్రమణ వేగము భూమి గంటకు 1,07,200 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా భ్రమణము పరిభ్రమణము అనేటువంటి కాన్సెప్టు మనకి ఈ యొక్క గ్రహణాల ఏర్పడటంలో కీలక పాత్రను పోషిస్తాయి అని చెప్పవచ్చు. కాబట్టి వీటిలో భ్రమణము ఎక్కువ పాత్ర పోషిస్తుందా, పరిభ్రమణము ఎక్కువ పాత్ర పోషిస్తుందా అంటే పరిభ్రమణము వలనే గ్రహణాలు ఏర్పడతాయి, దానివల్ల ఫలితాలు భ్రమణము ఆధారంగా ఉంటాయి అని చెప్పవచ్చు. అంటే ఈ యొక్క గ్రహణాలు అనేటువంటివి భూమి మీద కనిపించేటువంటి ప్రతిఫలాలుగా పేర్కొంటాము. ఈ భూమి మీద కనిపించేటువంటి ప్రతిఫలాలు మనకి భ్రమణం వల్ల కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ యొక్క ఎక్లిప్స్ అనబడేటువంటి ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణము భూమి చంద్రుని యొక్క పరిభ్రమణాలుగా పేర్కొంటూ ఉంటామని చెప్పవచ్చు. ఇప్పటి వరకు గ్రహణాలు ఎలా ఏర్పాటవుతాయి, కారణం ఏంటి, ఆరిజిన్ ఆఫ్ ది కాన్సెప్ట్ మనం ఐడెంటిఫై చేసాం. ఇక తర్వాత ఇన్నోటి గ్రహణాలు 2 రకాలుగా పేర్కొన్నాం, 1 సూర్యగ్రహణము, 2 చంద్రగ్రహణము. 1 సూర్యగ్రహణము. సూర్యగ్రహణము అంటే ఏంటంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణాన్ని సూర్యగ్రహణము అంటాం. అయితే సూర్యగ్రహణాలు అన్నీ అమావాస్య రోజులు కావు, అమావాస్యలన్నీ సూర్యగ్రహణాలే. ఓకేనా? సూర్యగ్రహణాలు అన్నీ అమావాస్య రోజులను సృష్టించలేవు. మళ్ళీ ఎక్కడ వదిలిపెట్టాం? సూర్యుడు చంద్రుడు భూమి ఒకే హారిజాంటల్ లైన్లోకి వచ్చినప్పుడు, ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణాలని సూర్యగ్రహణము అంటాం. అటువంటి గ్రహణాలను ఏమంటామండి? సూర్యగ్రహణము అంటాం. సూర్యగ్రహణాలన్నీ అమావాస్య రోజులని ఏర్పాటు చేయలేవు, కానీ అమావాస్యలన్నీ సూర్యగ్రహణాలే. ఇక్కడ సూర్యగ్రహణాలు మనం పాక్షిక సూర్యగ్రహణము, పాక్షిక సూర్యగ్రహణము, సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పాటవుతాయి. సూర్యగ్రహణాలలో పాక్షిక సూర్యగ్రహణము, సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. సంపూర్ణమైన సూర్యగ్రహణాలని అమావాస్య దినాలుగా పేర్కొంటాము. సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణాలని అమావాస్య దినాలుగా పేర్కొంటాం. మనకి తాంత్రికులు కూడా చెప్తుంటారు చూడండి, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య అని. ఓకేనా అండి? అర్ధరాత్రి అమావాస్య ఏంటంటే సూర్యుడు భూమి చుట్టూ పరిభ్రమించే పరిస్థితిలో భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమణాన్ని కలిగి ఉంటాడు. అందువల్ల చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సరిసమానం కాబట్టి వాటి మధ్య ఉండేటువంటి వేగంతో ఆ యొక్క అర్ధరాత్రి సమయాన్ని అక్కడ కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ సమయంలో భూమి పైన సంపూర్ణమైనటువంటి అమావాస్య దినాలను కలిగి ఉంటాం. సంపూర్ణమైనటువంటి చీకటి రాత్రులు మనం కలిగి ఉండేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి అమావాస్యకి కారణము సూర్యగ్రహణం. ఓకేనా అండి? అందువలనే భూమి పైన ఏర్పడేటువంటి సూర్యగ్రహణాలన్నీ కూడా అమావాస్యలు కావు, అంటే పాక్షిక సూర్యగ్రహణాలు ఉంటాయి. పాక్షిక సూర్యగ్రహణాలు అంటే మనం ఏ విధంగా చెప్తాం మనం? అంటే సూర్యుడి చుట్టూ
భూమి తిరుగుతూ ఉండేటువంటి పరిస్థితిలో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు ఈ షేపులో. కాబట్టి ఇటువంటి సందర్భాల్లోనే మనకి ఇదొక్కటే సంపూర్ణ అమావాస్య కిందకు వస్తుంది, మిగతాయన్నీ కూడా సంపూర్ణ అమావాస్య దినాల కింద వచ్చే అవకాశం లేదు. కానీ వాటిని మనం సూర్యగ్రహణాలుగానే పిలుస్తాం, దానిని మనం సూర్యగ్రహణాలనే పిలవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఇది. కాబట్టి సూర్యగ్రహణాల్లోనే పాక్షిక సూర్యగ్రహణాలు, సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనండి. అదేవిధంగా చంద్రగ్రహణంలో ఉండవు, చంద్రగ్రహణంలో పౌర్ణమి దినాలు మాత్రమే ఉంటాయి తప్ప పాక్షిక పౌర్ణమి సంపూర్ణ పౌర్ణమిలోనే ఉండవు. కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణాల్లోనే పాక్షిక సూర్యగ్రహణము. అంటే పాక్షిక సూర్యగ్రహణం అంటే ఈ టైంలో వచ్చేటువంటి వెలుగును కూడా కొద్ది ప్రాంతాన్ని ఆక్యుపై చేయటం. ఓకేనండి. అది డే టైంలో జరగచ్చు, నైట్ టైంలో జరగచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు ఈ ప్రాంతంలో ఏర్పడేటువంటి వాటిలన్నింటినీ కూడా పాక్షిక సూర్యగ్రహణాలుగా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి పాక్షిక సూర్యగ్రహణాల యొక్క ప్రభావము కొద్ది ప్రాంతంపైనే పడుతుంది, సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క ప్రభావము ఆ యొక్క భూభాగం పైన ఎక్కువ శాతాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా, లాంటి వచ్చిందండి. రైట్. ఒకసారి ఏర్పడినటువంటి సూర్యగ్రహణము మరలా ఏర్పడాలంటే 18 సంవత్సరాల 10 రోజుల కాలం తీసుకుంటుంది. ఇది ఏ గ్రహణమైనా అదే పరిస్థితి ఉంటుంది. ఒకరోజు ఒక సమయములో ఏర్పడిన సూర్యగ్రహణము అదే రోజు అదే సమయంతో ఏర్పడాలంటే 18 సంవత్సరాల 10 రోజుల కాలాన్ని తీసుకుంటుంది. అది ఏ గ్రహణమైనా, సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు, ఏ గ్రహణమైనా ఒకసారి ఏర్పడినప్పుడు మరలా ఏర్పడాలంటే 18 సంవత్సరాల 10 రోజుల కాలాన్ని తీసుకున్నటువంటిదిగా చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.